हेलो हाय फ्रेंड्स, वेलकम बैक टू अवर चैनल। मनमु क्याबेजी आलूगड्डे टमाटो करी चेसुकुन्नामंडि। नेनैते इक्कडैते नालुगे नालुगु तीसुकुन्नानु। इंका मिगिलिन इंग्रीडियंट्स अयिते वाटिल्ले कारं उप्पु पसुपु नूने अल्लं वेल्लुल्लि पेस्ट इवैते कंपल्सरीगा उंडालि कदा। కొన్నన్ని పోపు దినుసులు ఇంకా చేవి ఏమేమి తీసుకున్నానో చూడండి। క్యాబేజీ హాఫ్లో హాఫ్ అంటే ఒక పావు కిలో అంత క్యాబేజ్ తీసుకున్నాను। రెండు పెద్ద ఆలుగడ్డలు తీసుకున్నాను। ఇలా చిన్న కొంచెం ఈ సైజులో కట్ చేసుకోవాలి క్యాబేజీ। ఇలా కొంచెం ఇలా కట్ చేసుకోవాలి। రెండు టమాటాలు తీసుకున్నాను, ఒక ఉల్లిగడ్డ తీసుకొని వాటినైతే కట్ చేసుకున్నాను ఫ్రెండ్స్। ఇప్పుడు అయితే చేయి ఇంకా చేయి విధానం ఎలానంటే చూడండి, ఇంకా ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోతున్నాను। ఓకేనా, ముందుగానే మనమైతే స్టవ్ అయితే వెలిగించుకోవాలండి। స్టవ్ వెలిగించుకున్నాక ఒక వెడల్పాటి కర్రీ బౌల్ కూర చేసుకునే గిన్నెని అయితే పెట్టుకోవాలి। కూర గిన్నె అయినా లేకపోతే మనం కడాయిలో దేంట్లో కర్రీ కూర దేంట్లో చేసుకుంటామో ఆ గిన్నెని అయితే పెట్టుకోవాలి। లేకపోతే కుక్కర్లో చేసుకోవాలంటే కుక్కర్లో కూడా సేమ్ ప్రాసెస్ అండి, వేరే ఏం లేదు। ఓకేనా, నేను ఎలా చేస్తానో అలానే కుక్కర్లో కూడా చేసి ఇంకా మూత పెట్టేయాలి సేమ్। ఇప్పుడు గిన్నె వేడాక ఆయిల్ వేసుకోవాలండి। నేను వాటికి సరిపడు, నేను తీసుకున్న కూరగాయల వెజిటేబుల్స్ సరిపడు, క్యాబేజ్ ఆలుగడ్డకు సరిపడు ఆయిల్ అయితే వేసుకుంటున్నాను 2.5 టేబుల్ స్పూన్. ఈ స్పూన్ మీకు కనిపిస్తుంది కదా, దీంతో 2.5 అయితే వేసుకున్నాను। ఓకేనా, నేను ఆయిల్ వేడాక కొన్ని అయితే పోపు గింజలు అయితే వేస్తున్నాను। ఆవాలు జీలకర్ర ఆవాలు ఉన్నా కూడా వేసుకోవచ్చు, లేకపోతే నేను శనగపప్పు పెసరపప్పు ఇవన్నీ కలుపుకున్నా రెడీ చేసుకునే ఇంట్లోనే రెడీ చేసుకున్నానండి। అవి అయితే పోపు దినుసులు అయితే వేసుకున్నాను, అవి చిటపటలు ఆడుతున్నప్పుడు ఆయిల్ అయితే బాగా కాగానే మనము పోపు దినుసులు వేయగానే అవి చిటపటలు ఆడతాయి, అప్పుడే మనము సన్నగా చిన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిగడ్డలను అయితే వేసుకోవాలి। వేసుకొని ఒక 2 నిమిషాలు మూత పెట్టి ఉంచుకోవాలండి లో ఫ్లేమ్లో। ఓకేనా, 2 నిమిషాల తర్వాత మూత తీసినట్లయితే మనకు కొంచెం ఇలా లైట్గా కొంచెం ఉడుకుతాయి, ఉడికినప్పుడు పసుపు వేసుకోవాలండి ఒక 1/2 టేబుల్ స్పూన్, అంటే 1/4 టేబుల్ స్పూన్ పసుపు వేసుకోవాలి। అలాగే ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న ఆలుగడ్డలు వేసుకోవాలండి। ఆలుగడ్డలు కొంచెం జల్దీ ఉడుకుతాయి కానీ ఆయిల్లో కొంచెం ఫ్రై అయితే అది కొంచెం వేరే టేస్ట్ ఉంటుందండి, కొంచెం చాలా టేస్ట్ కొంచెం బాగుంటుందండి। నాకు కొంచెం కొంచెం అలాగే అలవాటు అయిపోయింది, సారీ అండి, ఏం తప్పు పట్టకండి। ఇలా కొంచెం ఇలా వేసి కలుపుకున్నాక ఇంకా సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఇవి కూడా వేసుకోవాలండి క్యాబేజ్। క్యాబేజ్ మంచి ఎంత బాగా ఉడికితే కర్రీ అంతటి మంచి టేస్ట్ అయితే ఉంటుంది, అందుకనే మనకు ఆలుగడ్డ జల్దీ ఉడికిపోతుంది కాబట్టి నేను ఏంబటే ఆలుగడ్డ వేసి ఇలా కలిపేసి ఇంకా క్యాబేజ్ వేసుకున్నానండి। ఓకేనా, వేసి ఇలా బాగా నూనె మొత్తం క్యాబేజ్కి ఆలుగడ్డ పట్టేలాగా ఇలా కలుపుకొని సరిపడు ఉప్పు వేసుకోవాలి, సాల్ట్ రుచికి సరిపడు సాల్ట్ అయితే నేను ఒక 1/4 టేబుల్ స్పూన్ అయితే వేసుకుంటున్నాను। వేసుకొని ఇంకా మూత పెట్టుకోవాలి, మూత పెట్టుకొని ఇంకా లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి। ఇలా 2 నిమిషాలు ఉడికినాక కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి, ఒక 1/2 టేబుల్ స్పూన్ అట్లా వేసుకున్నాను। ఇంకా ఎల్లిపాయలు వేసుకుంటే ఎల్లిపాయలు అంటే ఉల్లిపాయలు తెల్లవాయిలు అంటారు కదా, వాటిని వేసుకొని మీ దంచి వేసుకుంటే ఫ్రైలో సూపర్ ఉంటుంది, మన ఆరోగ్యానికి కూడా చాలా మంచిది। ఇప్పుడు వర్షాకాలంలో అయితే ఇంకా ఎల్లుల్లి దెబ్బలను అయితే మంచిగా ఫ్రై చేసుకొని తింటే ఆరోగ్యానికి చాలా మంచిదండి, గుర్తు పెట్టుకోండి ఈ టిప్పును అయితే। ఓకేనా, ఇప్పుడు మనకు ఇలా బాగా ఉడికిపోవాలండి, బాగా ఉడికితేనే మంచి టేస్ట్ అనేది వస్తుంది చూడండి। ఎక్కడైనా మనకు క్యాబేజెస్ కనిపించదు, ఓన్లీ ఆలుగడ్డలే కనిపించాలి। అలా ఉడికినాక ఇప్పుడు టమాటా వేసుకోవాలండి, బాగా ఉడికించుకున్నాక టమాటాను కూడా మంచి మెత్త గుడ్డు అలా ఉడికించుకుంటేనే మనకు మంచి టేస్ట్ అనేది వస్తుంది। ఇది చపాతీలోకైనా రైస్లోకైనా చాలా బాగుంటుందండి, సూపర్ టేస్ట్ అంటే సూపర్ అండి। బాగా ఉడికినాక టమాటా కూడా ఇలా ఉడకాలండి, ఇలా కనిపించకుండా ఉడికినాక పైన తొక్క అనేది మనకు కనిపించాలి గుజ్జు గుజ్జు కాకుండా, అప్పుడు 1/2 టేబుల్ స్పూన్ అంటే 1/4 కిలో తీసుకున్నాను కదా, అంత కలిపి ఒక 1/4 కొంచెం అయింది ఆ కర్రీకి మన రుచికి తగ్గట్టుగా కారం అయితే వేసుకోవాలండి। వేసుకొని ఇంకా 2 నిమిషాలు ఉడికించుకున్నాక స్టవ్ ఆఫ్ చేసుకోవాలి। ఓకేనా, ఓకే ఫ్రెండ్స్, 2 నిమిషాల తర్వాత మనమైతే కర్రీని అయితే స్టవ్ ఆఫ్ అయితే చేసుకుందాము।
ఓకేనా ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా బై బై